సక్షం సమదృష్టి క్షమతా వికాసం మరియు అనుసంధాన మండలి అనేది ఒకటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది దివ్యాంగుల కొరకు పనిచేస్తున్న సంస్థ. ఈ సంస్థ 2008 నాగ్పూర్లో ప్రారంభించడం జరిగింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం వైద్యం కాకుండా దివ్యాంగులకు ఒక మంచి విద్యను, సమాజంలో మంచి స్థానము, ఒక ఉపాధి అవకాశము, వాళ్లకు సకలాంగులతో సమానంగా ఎదిగే విధంగా తోడ్పాటును అందించడానికి పనిచేస్తున్న సంస్థ. ఈ సంస్థలు ఏంటంటే మన భారత ప్రభుత్వము 21 రకాల వివిధ రకాలమైన దివ్యాంగులను గుర్తించింది. ఇందులో ఏంటంటే గుడ్డివారు, కుంటివారు, అంగవైకల్యం ఉన్నవారు, డెఫ్ అండ్ డంబు, యాసిడ్ బర్న్స్ బాధపడ్డవారు, డిప్రెసీ క్యూర్డ్ వారు, మానసిక వికలాంగులు, ఇట్లా క్రానిక్ న్యూరలాజికల్ డిసీజెస్, ఇట్లా రకరకాలుగా వాటితో సఫర్ అవుతున్న వారిని గుర్తించి వారికి బహుముఖంగా తోడ్పాటును అందించడం కోసం ప్రారంభించబడిన సంస్థ. ఇప్పుడు ఈ దీనిలో భాగంగా ఏంటంటే మన జగిత్యాలలో ఇప్పుడు మన భారతదేశంలో చూసుకుంటే కార్నియా అంటే కార్నియా మసక మారడం వల్ల మన దేశంలో 120,000 మందికి చూపు కోల్పోయినారు. వీళ్ళందరికీ ఏంటంటే మన మరణానంతరం అంటే జీతే జీతే రక్తదానం, జాతే జాతే నేత్రదానం, మరణానంతరం వీళ్ళందరికీ మనం కన్ను దానం చేస్తే వీళ్ళందరికీ మనం చూపును ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాం. ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతో ఏంటంటే మన జగిత్యాలలో ఈ సెప్టెంబర్ 11 నాడు ఈ కార్నియా కన్ను అవయవదానం గురించి అవేర్నెస్ ప్రోగ్రాము మరియు అలానే ప్రజల నుండి అంగీకారము తీసుకోవడానికి ఒక ప్రోగ్రాము 2K బ్లైండ్ ఫోల్డ్ వాక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2K బ్లైండ్ ఫోల్డ్ వాక్లు ఏంటంటే కనుచూపు లేని వారిని ముందుంచి కనుచూపు సాధారణంగా ఉన్న వాళ్ళను కళ్ళ గంతలు కట్టి నడిపించడం జరుగుతుంది. అలానే కాలేజ్ గ్రౌండ్లో వీళ్ళందరితోటి ప్రతిజ్ఞ తీసుకోవడం జరుగుతుంది. ఈ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే 3 సంవత్సరాలలో ఈ 120,000 మందికి అందరికీ కనుచూపు ప్రసాదించడం అనేది ఈ కార్నియా అంధత్వ ముక్తి భారత్ లక్ష్యం. ఈ అవకాశం ఇచ్చిన ఈ సభకు అందరికీ నమస్కారం.